సంఘస్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని ఈరోజు మనం ఒక టాపిక్ గురించి ఏంటంటే కామెంట్ సెక్షన్లో చూస్తానండి దాని రెస్పాన్స్ అనమాట యోధులు పుడుతున్నారు అయితే సర్పము నాకు అని చెప్పేసి దానికి కూడా చెప్తాను ఈ నేపథ్యం ఏమిటంటే నేను డైలీ కమ్యూనిటీ పోస్ట్ పెడతా ఉంటాను మీకు తెలుసు సుభాషితాలు కానీ ఉండే ఇట్లా రకరకాలుగా సో అట్లానే కమ్యూనిటీ పోస్ట్ పెట్టినప్పుడు గత గురువారం సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో గురువారంలో అనమాట డేట్ ఎప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు మే పదహారవ తారీఖున ఇది ఒక పాట పెట్టాను జస్ట్ వరకు బాగుంది కదా అని చెప్పేసి సో అందుట్లో మనసు గురించి ఇక్కడ మాట్లాడితే అయితే కామెంట్ సెక్షన్లో శిఖామణి అని ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా గట్టిగా క్వశ్చన్ వేశాడు అనమాట చూడండి మీరు ఏమంటున్నాడు మంచి మనసే మనల్ని గెలిపిస్తుంది ఆ మంచి మనసు ఎవరికి ఉంది జై శ్రీరామ్ అని చెప్పి పరమతస్థులను దాడి చేసి చంపడమా మంచి మనస్సు అంటే నీ సహోదరుణ్ణి ప్రేమించమని చెప్పడం మంచి మనస్సు అంటే నీ పొరుగువాని భార్యను ఆశించినవాడు అయి ఉండొచ్చండి ఇక్కడ ఆశించినవాడు అంటున్నాడు ఆశించని వాడు అని చెప్పాల్సింది వెన్ హో హోప్ తల్లి తండ్రిని గణపరిచేవాడు అబద్ధాలు చెప్పనివాడు మంచి మనస్సు ఉన్నవాడు పరమత సహనం కలిగినవాడు కులమతాలకు అతీతుడు మంచి మనస్సు ఉన్నవాడు వీళ్ళు చెప్పేసి ఇన్ని రకాల లక్షణాలు చెప్పాడండి నేను సింపుల్గా ఒక కామెంట్ పెట్టాను జస్ట్ నాకు ఇది మొత్తం రెస్పాండ్ అయ్యేంత ఓపిక కూడా లేక అవునయ్యా అని చెప్పి నేను చెప్పిందని ఒకటంగిచ్చా మంచి మనసు అంటే నీ పొరుగు అని భార్యను ఆశించినవాడు అని చెప్పేసి మీరు నిజంగానే దావీది పుత్రులేనండి అని చెప్పేసి పెట్టా సో అది ఇది కాదండి ఇంట్రెస్టింగ్ ఏంటంటే తర్వాత ఇంకొక ఆయన కామెంట్ పెట్టాడు అనమాట దీనికి ఫాలో అప్గా సో ది ట్రూత్ గారని చెప్పేసి ఈయనండి జై శ్రీరామ్ అని చెప్పి పరమతస్థలను దాడి చేసి చంపడమా అని క్వశ్చన్ వేస్తున్నావు కదా ఏసు పేరు చెప్పి దశంభాగాల కోసం మా అమాయకులను దోపిడీ చేయడం న్యాయమా దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయని క్వశ్చన్ వేస్తున్నాడు మీ దిక్కుమాలిన సువార్తను లేకపోతే వార్తను దిక్కుమాలిన వార్తను ప్రకటించండి కానీ అడిగినప్పుడు మాత్రమే అని చెప్పేసి చెప్పాడు గుడ్ ఆన్సర్ అంతేకాకుండా నీ సహోదరుని ప్రేమించమని చెప్పడం అని అంటున్నావు కదా పరమగీతం నాలుగు పన్నెండులో ప్రేమించినట్ట అన్నా చెల్లెలు ప్రేమించుకున్నట్ట అని చెప్పేసి ఈయన అడుగుతున్నారు అయితే ఎనిమిది ఎనిమిదిలో చేసినట్టా నా చెల్లికి చెడు మేము ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అలా ప్రేమ చూపిస్తున్నారా ఎలా ప్రేమ చూపించాలని నేను అంటున్నారు సో ఇంకా నీ పొరుగు వాని భార్యను ఆశించిన వాడంటే అంటే రెండు సమయాలు పదకొండు నాలుగులో దావిది చేసినట్ట తల్లితండ్రిని గనపరిచేవాడు అంటే మొత్తం పది ముప్పై ఏళ్ళు తండ్రి నేనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇదేనా తల్లిదండ్రిని ఘనపరచడం అంటే అబద్ధాలు చెప్పని వాడంటే రోమిలు మూడు ఏళ్ళు అబద్ధాలు చెప్పకూడదు కానీ ఏ దేవుని పేరు చెప్పి ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు అని చెప్పా లేకపోతే ఇర్మియా లాగా బబులోని కోబర్టుగా ఉండొచ్చా అని చెప్పేసి ఇంకా మంచి మనసు ఉన్నవాడంటే నా కూతుర్ని కాపాడమని వచ్చిన స్త్రీతో మతే పదిహేను ఇరవై ఆరులో అందుకైనా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని చెప్పగా అని చెప్పేసి యేసు యొక్క బచడాన్ని ఉటంకించాడు పరమత సహనం కలిగిన వాడు కులమతాలకు అతీతుడు అంటే మందసం పడిపోతుంటే పొట్టుకున్నవాడు అక్కడే చచ్చాడు అన్యులకు యహోవా గూడారంలోకి ప్రవేశం లేదు సో ఉచిత సలహా ఏంటంటే ముందు నీ కంటిలో దూరం తొలగించుకో తర్వాత మా కంటిలో నేను నలుసు తీద్దు కానీ అని చెప్పి ఇదే నేను మేము కోరుకునేదండి అడుగుతూ ఉంటారు కదా ఎలా చేయాలి జనాలు ఏంటి ముందు వెళ్ళే దారి అని చెప్పేసి ఇప్పుడు ఇతను చేసినట్టుగానే మీరు వచనాలతోటి కౌంటర్ చేయగలిగితే అది పర్ఫెక్ట్ అనమాట సో మాతో పాటు మాకు కూడా ఏదన్నా ఉండేది ఏంటి అంటే ఇదనమాట మీరు టాపిక్ తీసుకొని వచనాలతో సహా కూడా కౌంటర్ చేయగలిగితే అది బెటర్ అనమాట ఇతను చేశాడు ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే నాకు ఇందుట్లో బాగా నచ్చింది అన్నిటికన్నా ఇదిగోండి ఈ లైన్ అనమాట ఈ సారీ ఈ లైన్ ఇర్మియాలాగా బాబిలోన్ బ్యాబిలోన్ కోవర్ట్గా ఉండొచ్చు అని చెప్పేసి సో ఇది మీరు బైబుల్ క్లాస్ చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇర్మియా అనే అతను బ్యాబిలోన్ కోవర్టా అని చెప్పేసి ఎందుకంటే మీకు అక్కడ చాలా క్లియర్గా వచనాలతో సహా కూడా చూపించాము ఈయన ప్రో బ్యాబిలోన్ అని చెప్పేసి అది కూడా ఏంటి బ్యాబిలోన్ అంటే బబులోను ఇజ్రాయెల్ అయిపోయింది ఆల్రెడీ యూదా మీద కూడా పడి ఎరుష్లో కూడా నాశనం చేస్తా అంటే మీరు లొంగిపోండి మీరు బబులోనికి వెళ్ళిన వాళ్ళు బతుకుతారు బబులోనికి దాసలు అయిపోండి అని చెప్పి ఎరూషలమ్కి వెళ్ళి ఫైట్ చేయకండి అని చెప్పేసి లొంగిపొమ్మని అని చెప్పి ప్రొ ప్రొఫెస్ చేస్తారనమాట ఇర్మియా సో తర్వాత ఇలా చేసినందుకు గాను చాలా మందిని చంపేసిన ఇర్మియాని వదిలేస్తారనమాట మళ్ళీ పట్టుకొని సో ఇది జరిగిద్ది ఇది మీరు బైబిల్ క్లాసులు వింటే కానీ అర్థమవుతుంది అనమాట బైబుల్ చదివితే ఎంత డీటెయిల్డ్గా చదవరు జనాలు సో ఇక్కడ ఇతను చెప్పాడంటే ఇతను ఫాలో అవుతున్నాడు బైబిల్ క్లాసెస్ని జస్ట్ వరకు చూడడమే కాదు అర్థం చేసుకున్నాడు అనమాట దాని లోపల ఉండే తత్వం దాని ఎసెన్స్ ఏంటా అని చెప్పేసి లోపల ఉండే చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అనేవి కూడా అర్థం చేసుకున్నాడు సో అది ఇక్కడ చెప్పగలిగాడు చూసేవాళ్ళు కూడా ఇలా చూసి ఇట్లా వాళ్ళు చెప్పే ఏదన్నా ఉంటే కదా పైన ఇదిగోండి ఇట్లాంటి శుద్ధపోస వచనాలన్నీ చెప్తూ ఉంటారు అనమాట శిఖామణులు వీళ్ళందరూ శిఖ మీద మన ఎవరికి ఉంటుందండి సర్పాలకే ఉంటుంది అనమాట అందుకే శిఖా మణులు అని చెప్పేసి అన్నాను వీళ్ళు వేరే వాళ్ళ శిఖలకు మనులని కాదు వీళ్ళ శిఖల మీద మనులు గలవారని చెప్పేసి సో సమాసం డిఫరెన్స్ ఎనీహో ఇలాంటి శుద్ధపోస వచనాలు చెప్పినప్పుడు మీరు అంతే ఈక్వెంట్గా అంతే ఫాస్ట్గా బైబుల్ వచనాలు తీసి కౌంటర్ చేయగలిగితే చాలా బాగుంటుంది అప్పుడు నేను కామెంట్ పెట్టాను సూపర్ అని చెప్పేసి ట్రూత్ గారని అని దీని మీదే జనాలకు చెప్దాం అనుకున్నా కానీ ఒక నాలుగు రోజులు లేట్ అయ్యింది ఈరోజు ఇరవై ఒకటి అనమాట సో పదహారులో పెడితే నాలుగు రోజుల తర్వాత చేస్తున్నాను అయితే దీనికి ఎడిషనల్గా జస్ట్ ఊరక ఈయన చెప్పడం అనే కాదు ఈయన చెప్పిన దానికి కూడా ఇంకొంచెం యాడ్ చేస్తాను నా వంతుగా సో వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం ఎక్కువ వచ్చేటట్లుగా మొదటి పాయింట్ మనకు తెలిసిందే దశం భాగాలు వీళ్ళు దోచుకుంటున్నారు ఇంకా అన్ని రకాలుగా హెరెసి అని చెప్పి హెరటిక్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తాయి ఎన్నో వేల మందిని లక్ష మందిని చంపారు లక్షల మందిని చంపారు వీళ్ళు దీని గురించి మనం పెద్దగా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది కామనే తర్వాత ఈ దిక్కుమాలిన వార్తనే వీళ్ళు ప్రకటించుకుంటున్నారు కదా వాళ్ళు మనం ఆగమన్నా ఆగేవాళ్ళు కాదు ఇంకా విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ ఉంటారు అందుకని మీకు అంత ముందు సువార్తని సమాధానంతో ఎట్లా తిప్పికొట్టాలని చెప్పి వీడియో పెట్టా ఓకే ఎక్కడో ఉంటుంది ఇప్పుడు ఇది కామెంట్ సెక్షన్లో ఉన్నాను కాబట్టి తీయడం కుదరదు కానీ సో ఉంటుందన్నమాట మీరు ఆ వీడియోని చూడండి వీడియోస్లోనే ఉంటుంది సో అందుట్లో ఏంటంటే సింపుల్గా షార్ట్కట్గా మీరు ఎన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగేసి వెళ్ళినట్ల తిప్పికొట్టవచ్చు అని చెప్పేసి చెప్పా చిన్న వీడియో సో మీరు దాంట్లో చూడొచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ నీ సహోదరుని ప్రేమించమని చెప్పడం అన్నాడు కదా పరమగీతంలోకి వెళ్ళాడు పరమగీతం నాలుగు పన్నెండు ఎనిమిది ఎనిమిది లేకపోతే ఏడు ఏడు ఇవన్నీనా సో ఇవి మనకి తెలిసిందే కానీ అయితే సహోదరుని ప్రేమించమన్నాడు కదా ఆ ప్రేమ యొక్క హద్దు చూస్తారా మీరు అది చూపిస్తా మీకు సహోదరుణ్ణి ప్రేమించు అని చెప్పిన దానికి హద్దు అంటే ఆ పాయింట్ దాటడానికి లేదనమాట ఈ సహోదరుణ్ణి ప్రేమించు అనేది లేవీ అధ్యాయంలో లేవీలో వస్తుందండి లేవీ కాండంలో పంతొమ్మిదవ అధ్యాయంలో అనుకుంటా పంతొమ్మిది పద్దెనిమిది అక్కడ వస్తుంది అయితే ఈ అయ్యగారే తర్వాత ద్వితీయోపదేశ కాండంలో ఏమంటున్నారో చూడండి ఇదిగోండి మీకు చూపిస్తాను పదమూడవ అధ్యాయంలోకి వస్తే ద్వితీయోపదేశకాండం నీవు నడవలెనని నీ దేవుడైన యహోవ నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి యహోవ నీకు ఒక మార్గాన్ని నిర్దేశించాడు ఆ మార్గంలో నుండి నేను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించి దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యుహోవ మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మల్ని ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు గను వానికి ఏమి మరణశిక్ష విధింపవలెను సో మిమ్మల్ని ప్రేరేపించాడండి బలవంతం బెట్ల ప్రేరేపించాడు ఇప్పుడు వీళ్ళు సువార్త చెప్తే ఎట్లా ప్రేరేపిస్తున్నారో క్రైస్తవ మతంలోకి అలా వీళ్ళు కూడా ప్రేరేపించారు ఓకే వాళ్ళని వాళ్ళకి మరణశిక్ష విధించాలి అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనాన్ని పరిహరింపవలెను బాగానే ఉంది అయితే నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ నీ సహోదరుని ప్రేమించాడు కదా నీ సహోదరుడే కానీ నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ నీ కౌగిటి భార్యయే కానీ ఎవరైనా నీ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు నువ్వు సమీపంగా ఉండినను నీకు దూరముగా ఉండినను నీ చుట్టు నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించినట్లు ఇప్పుడు మీకు ఏసు తెలియదు జనరల్గా ఈ నల్లట పట్టుకొని స్వార్థ చెప్పాలి అప్పటివరకు మీకు తెలియదు మీ పితరులకి తెలియదు అనమాట మన పితరులకు కూడా ఇదంతా బయట నుంచి వచ్చారు మతం సో మీరు మీ పితరులు ఎరుగుని అన్య దేవతలను పూజింతము రమ్మని చెప్పిన ఎడల నిన్ను ప్రేరేపించిన ఎడల ఓకే వారి మాటకు సమ్మతింపకూడదు వాళ్ళ మాటను ఒప్పుకోకూడదు ఇంకా వారి మాట వినకూడదు వాళ్ళ మాట అసలు వినకూడదు వారిని కటాక్షింపకూడదు వాళ్ళని కటాక్షించదు వాళ్ళకి కనికరం చూపించవద్దు వారి ఎందు జాలి పడకూడదు వారిని మాటుపరచకూడదంటే వాళ్ళని దాచిపెట్టకూడదు సర్లే ఏదో అని చెప్పుకుంటాడు మారతాడలే మనిషిని వాళ్ళని దాచిపెట్టకూడదు పబ్లిసైజ్ చేసి వాళ్ళందరినీ బయట అవశ్యముగా వారిని చంపవలెను తల్లి కుమారుడండి సహోదరుడు ప్రాణ స్నేహితుడు అందరినీ లిమిటెంటి యుహోవా మార్గం నుంచి తప్పించాలని చూస్తే ప్రేరేపించడమే బలవంతం చేయడం కూడా కాదు అరే అది రాంగ్ రా ఇందుట్లో ఇక్కడ ఇక్కడ తప్పులు చేశారు ఇట్లా రాంగ్ ఉందని చెప్పేసి అది చూపించాలనుకోండి ప్రాణ స్నేహితుడైనా సహోదరుడైనా అవశ్యముగా చంపాలి అంతేకాదు చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వాని మీద పడవలేను అందరికన్నా ముందంట మిగతా వాళ్ళకి సంబంధం లేదు నీ ప్రాణ స్నేహితుడు కదా నీ సహోదరుడు కదా ముందు నువ్వు చంపాలని ముందు వాడి మీద ముందు నీదే పడాలన్నమాట చెయ్యి ఇంకా ఎట్లా రాళ్లతో వారిని చావగొట్టవలేను ఎలా అనగా ఐగుప్త దేశంలో నుండి దాస్య గృహంలో నుండి నేను రప్పించిన నీ దేవుడైన వద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు వాళ్ళు యత్నించనంత మాత్రాన రాళ్లతో చావగొట్టాలంటున్నాడు ఇది నీ సహోదరుణ్ణి ప్రేమించు అంటే ఓకే రాళ్ళతోటి కొట్టి చంపడం అంత ఈజీ అనుకుంటున్నారు మీరు ఎంత పెయిన్ఫుల్ తెలుసు కదా మామూలు చిన్న దెబ్బ తగిలితేనే చచ్చేంతవరకు కొట్టడం ఇప్పటికీ జరుగుతుంది రాళ్లతోటి కొట్టుతున్నారు మీరు చూసే ఉంటారు ఫ్రాన్స్లో కానీ లేకపోతే ఇట్లా గొడవలు అయినప్పుడు సడన్గా ఎక్కడి నుంచో అనుకోకుండా రాళ్ళు వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ రాళ్ళు అంటే ముందే ప్రిపేర్ అయి పెట్టుకుంటారు అనమాట వాళ్ళకి అది ఇదిగోండి ఈ దరిద్రం నుంచే వచ్చిందనమాట రాళ్లతోటి చావ కొట్టాలనేది ఇప్పుడు ఇస్లాంలో కానీ ఇవన్నీ అది ఖురాన్ వీటిలోంచి నుంచి వచ్చినా దాని అన్నిటికీ ఆద్యం ఎక్కడ ఇదిగోండి ఏడే ఈ దరిద్రమేనమాట సహోదరుడినైనా కానీ రాళ్లతోటి చావగొట్టమని చెప్తున్నాడు ఇక్కడ ఈయన మార్గం నుంచి పక్కకు తప్పించాలని ప్రేరేపించినందుకు అది లిమిట్ సహోదరుణ్ణి ప్రేమించడం అంటే అర్థమవుతుంది కదా ఈ ఐడియాలజీకి డిఫర్ అయితే చంపేయండి సహోదరుడు లేదు ప్రాణ స్నేహితుడు లేదు తొక్కలేదు కానీ ఇక్కడ కామెంట్లోనేమో వచ్చి శుద్ధపోస వచనాలు చెప్తారన్నమాట నీ స్నేహి సహోదరుణ్ణి ప్రేమించు అని చెప్పడం నీ సహోదరుణ్ణి రాళ్లతోటి చావగొట్టని చెప్పడం ఏమవుతుంది వచనం గుర్తుపెట్టుకోండి ద్వితీయోపదేశం పదమూడు అనమాట అక్కడ ప్రవక్తకి ఇంకొకటి ఏంటంటే ఈ ప్రవక్త తిరుగుబాటు చేస్తాడు ముందు మీలో ఆశ్చర్యకరమైన కార్యాలు చేసినా కూడా చేసినా కూడా లేపేయాలని చెప్పేసి చెప్తున్నాడు ఓకే మహత్కార్యము సంభవించినను ఓకే సూచక క్రియలు కానీ మహత్కార్యాలు కానీ సంభవించితే అలా సంభవించినా కూడా చంపేయాలని ఏసేదో మహత్కార్యాలు చేశారంటారు కదా అలా చేసినా కూడా చంపేయాలి అంతే మొహమాటమే లేదు ఇది చెప్తున్నాడు సో ఇది ఒక పాయింట్ అయిపోయింది ఓకే దీని తర్వాత నెక్స్ట్ది నీ పొరుగువాని భార్యను ఆశించినవాడు అని చెప్పేసి అంటున్నాడు ఆశించడం కాదంటే ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అన్నాను కదా అయితే నిజంగా ఆయన ఆశించారండి ఇక్కడ నేను చెప్పింది రెండు సమూయాలు పదకొండు నాలుగు అనమాట దావీదు చేసినట్ట అని చెప్పి దాని సందర్భం చూస్తే ఆమె ఇప్పుడు ఈయన ఒకనొక దినమున ప్రొద్దుకు వేల రెండు సమూయాలు పదకొండు అండి ఇది దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మెద్దె మీద నడుచుచు రాజనగరి అంటే ప్యాలెస్ అనమాట సో ఆ ప్యాలెస్ మెద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము దాని అంటే అమ్మాయి సమాచారము తెలుసుకున్నట్టుకై ఒక దూతను పంపెను అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తెయుటియుడుగు యూర్యాకు భార్య అయిన ప్రక్షేభాన్ని తెలియజేయగా దావీది ఏం చేశాడు పొరుగువాని భార్యని ఆశించకూడదు కదా మంచి మనస్సు దావీది సంతానం అండి ఏసు ఆ ఏం చేశాడు దూతల చేత ఆమెను పిలువ నంపెను ఆమె అతని రాగా అతడు ఆమెతో శయనించెను కలిగిన అపవిత్ర ఆమె పోగొట్టుకుంటే స్నానం చేసి తన ఇంటికి మరలా వచ్చాను పొరుగువాని భార్యను ఆశించకూడదు కదా అండి మంచి మనస్సు దావిద్ది ఇనేమంటాడు తర్వాత ఆయన దీనికి ఏం చేయడు ఊరి అని చంపేస్తారు అనమాట ఈమె కడుపు అయి పిల్లోడు పుడతాడు అప్పుడు వస్తారన్నమాట ఊపుకొని నా తాననే వాడిని పంపించి తర్వాత ఏమని చెప్తారు ఇదిగోండి ఇది పన్నెండవ అధ్యాయంలో నీ యజమానుని స్త్రీలను ఈ యజమాన్ చచ్చిపోయాడు సౌలనేటుడు వాడి స్త్రీలను నీ కౌగట్టి చేర్చా ఇజ్రాయేల్ వారిని యూదా వారిని కూడా నీకు అప్పగించా ఇది ఇజ్రాయెల్ వారంటే ఎవరు అనుకుంటున్నారు ఈ యోదావారు ఇజ్రాయెల్ వారు మామూలు జనాలు అనుకుంటారా అబ్బే అబ్బే చూపిస్తానుండండి అంత తొందర ఉంది ఇది చాలదని నువ్వు అనుకుంటే ఇంత తప్పగించి నాకు కూడా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉండును కానీ నువ్వు పోయి ఈ పని ఎందుకు చేసావని చెప్పేసి పిల్లోని చంపేస్తాడు ఓకే సో ఇదన్నమాట జరిగేది అయితే ఈ సమూయేలు గ్రంథంలోనే మనకి ఇందుట్లోనైనా కాదు ఒకటి సమూహేల్లో ఇరవై ఐదవ అధ్యాయంలో ఒకటి ఉంటుంది అక్కడ చూడండి అయ్యగారు నీకు మరీ ఎక్కువ ఇచ్చేటువంటి అంటే అర్థం ఏంటని సమూహేలు మృతిని అందగా సమూహేలు చచ్చిపోతాడండి ప్రవక్త సో అప్పుడు ఈ దావి దొట్టి తిరుగుతూ ఉంటారు కదా పారాణ అరణ్యం దగ్గరికి వెళ్తాడు అనమాట అక్కడ ఈ నాబాలు అనే ఒక గొప్ప భాగ్యవంతుడు అంటే బాగా ధనవంతుడు రిచ్ పర్సన్ ఓకే అతనికి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలో ఉన్నాయి ఓకే సో నా ఇతని పేరు నాబాలు అతని భార్య పేరు అబిగైల్ అనమాట యాబి గైల్ అని మీరు ఎంటా ఉంటారు కదా ఈరోజు పేర్లు ఏబిఐ జిఏఐఎల్ ఎక్కడి నుంచి వచ్చిందని అనమాట అబిగయలు సో ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండను అంటే ఓకే సో నాబ నాబాలేమో మోటువాడు దుర్మార్గుడు అయి ఉన్నాడు అనమాట దావీదు తిరుగుతా తనకి జనాలు ఉన్నారు కదా వాళ్ళకి ఆకలేస్తుంది వాళ్ళకి ఏదైనా పెట్టమని చెప్పేసి పంపిస్తాడు అనమాట పంపిస్తే ఎవడరో దావీదు నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు వెంటనే దావీదు కాలిద్ది మీరు ఇంట్రెస్ట్ ఉన్న చాప్టర్ మొత్తం చదువుకోండి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను సో తర్వాత ఈయన ఏం చేస్తాడు ఓకే ఈడీ మాట అంటాడా అని చెప్పేసి వెంటనే మొత్తం అంతా ఈ కింద ఉంటారు కదా మొట్ట వాళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు అనమాట వెళ్ళి ఏమంటాడు ఇక్కడ ఇదిగోండి ఎక్కడంటే ఎక్కడెక్కడెక్కడ ఓకే ఎక్కడో ఉంది చూపిస్తాను సో so, ఈయన వస్తున్నాడన్న విషయం తెలిసిద్ది అనమాట తెలిసి ఈ భార్య ఎవరు ఈ అబిగేయులకి గబగబా తొందరపడి ఎవరితోటి లేత నాబాలతోటి కానీ ఏమి చెప్పకుండా రెండు వందల రొట్టెలు రెండు ద్రాక్ష ద్ రసపు తిత్తులు అంటే వైను సో వీటన్నిటిని తీసుకొని గొర్రెల మాంసం ఐదు గొర్రెల మాంసం ఐదు మానికల ధాన్యం వీటన్నిటిని తీసుకొని ద్రాక్ష కళలు మొత్తం ముందుగా వెళ్ళిద్దనమాట ఓకే సో ఇక్కడ ఏంటంటే ఈ ఆలోపు ఇదంతా కూడా మొత్తం ఈ దావీదు కూడా ఇటు వచ్చేస్తారనమాట మొత్తం ఈయన దగ్గరికి సో వచ్చేసి ఏమంటాడంటే అంతకు మునుపు దావీదు నాబాలు నాకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయచూ వచ్చినాయి అంటే వీళ్ళ గ్రూప్ ఇక్కడ ఉండేసరికి అక్కడ ఉండేటోళ్ళకి ప్రొటెక్షన్ లాగా ఉందన్నమాట అంటే ఈయన ప్రొటెక్షన్ ఫీజు అడిగాడు ఈయన ఇవ్వనన్నాడు సో నేను అనవసరంగా కాస్తాను వీళ్ళకి ఉపకారం నాకు నాకు అపకారం చేసి ఉన్నాడే అని చెప్పి అనుకొని అతను కొన్న వారిలో ఒక్క మగ పిల్లవాణి అయినను తెల్లవారునప్పటికీ నేను ఉండనియను మంచి మనస్సు గారిది వాడు నాబాలు చేశాడు మిగతా పిల్లలు ఏం చేశారంట పిల్లల్ని ఒక్కడిని కూడా ఉండనీయను అని చెప్పేసి అన్నాడు కాకపోతే ఇక్కడ మగ పిల్లవాణినైనను అని చెప్పేసి అన్నాడు కదా దానికి ఇక్కడ ఏమన్నాడంటే ఇంగ్లీష్లో ఎనీ దట్ పిసె తెగనిస్ట్ ద వాల్ అంటే గోడల మీద మూత్రము పోయేవాడు ఒక్కడ కూడా ఉండకుండా నిలబడి పోస్తారు కదా మగవారు గోడల మీద ఎందుకని చెప్పేసి ఒక్కడ కూడా ఉండకుండా మగవాళ్ళని ఇట్లా డిస్క్రైబ్ చేశాడనమాట లేపేస్తానంటాడు అభి గైలు వచ్చిద్ది వెంటనే రాంగాల్నే సాష్టాంగ నమస్కారం ఈయన ముందు పాదాలు పుట్టుకొని అవిద్ది నా ఏలినవాడా ఈ దోషము నాదిని ఎంచుము నీ దాసురాలని నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలని నేను చెప్పు మాట ఆలకింపుము అని చెప్పి నా ఏలినవాడు దుష్టుడైన ఈ నాభాలును లక్ష్య పెట్టవద్దు ఈ నాభాలు దుష్టుడు అని లెక్క చేయకు ఓకే సో అతని పేరు అతని గుణములను సూచించున్నది అతని పేరు నాభాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడు పంపిన పంపించిన పని వారు నాకు కనబడలేదు నాకు కనబడితే ఇంత దూరం రానిచ్చేదాన్ని కాను సో అని చెప్పేసి మొత్తం అంతా బతిమాలేద్ది ఓకే అయితే నీ శత్రువులు ఎలా ఉంటారంట నాభాలులా ఉందరు అంటే నాభాలు గతేం కాబోతుందో మీరు ఊహించుకోండి ఓకే సో ఈమె కానుకిచ్చిద్ది ఈయన వదిలేస్తాడు ఈమెని ఏమి వెళ్ళిపోద్ది అనమాట నాబాలు అక్కడ రాత్రి మంచి పార్టీ చేసుకుంటా ఉంటాడు పార్టీ చేసుకుంటా ఉంటే వీడు తాగి ఉన్నాడు కాబట్టి ఏమీ చెప్పదు తర్వాత రోజు పొద్దున్నే వీడు మొత్తు దిగిపోయినాక అప్పుడు జరిగిందంతా చెప్పిద్దనమాట జరిగిందంతా చెప్పినప్పుడు సడన్గా ఉన్నపాటున భయంతో గుండె బిగుసుకుపోద్ది ఓకే బిగుసుకుపోతాడు కంప్లీట్గా రాత్రిలాగా పది దినాలు అయిన తర్వాత యుహోవా నాబాలును మొత్తగా చచ్చాడు వెంటనే ఏమైంది నాబాలు వచ్చినాక చూడండి నాబాలు చనిపోయినని దావీది విని యుహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించను కనుక సో నాబాలు ఏదో పని చేశాడు అనుకుందాం అతని మీదకి రప్పించాడు కనుక తన దాసుడనైనా నేను నీకు కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యుహోవాకు స్తోత్రము అవమానం తీరిందా ఇంకా కంప్లీట్ కాల నాభాలు చేస్తే కంప్లీట్ కావాల చూడండి ఎట్లా తీరుతుందో స్తోత్రము కలుగును గా నేను తర్వాత దావీదు అబిగైలను పెండ్లు చేసుకోవాలని చేసుకున్న వల్లనని ఆమెతో మాటలాడ తగిన వారిని పంపాను మొగుడు చచ్చాడు లేదో వెంటనే అబిగైల్ని టార్గెట్ చేశాడు రిచెస్ట్ అండి అక్కడ నాభాలు ఇప్పుడు భార్య ఒక్కతే ఉంది ఏం చేస్తున్నాడు టార్గెట్ చేశాడు మళ్ళీ దావీదు సేవకులు కర్మేలులో నున్న అబీ గైలినకు వచ్చి దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకున్నట్టుకై తోడుకుని రండని పంపిననగా ఆమె వెంటనే లేచి సాగిలిపడి ఏలినవాని వాని చిత్తము నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలకు నేను సిద్ధముగానున్నానని చెప్పి త్వరగా లేచి గార్ధవము మీద ఎక్కి తన వెనుక పని నడుచుచున్న ఐదుగురు పనికద్దలతో కూడా దావీదు పంపిన దోతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకునేను నా బాలు చచ్చిపోయాడు నా భార్య నీకైంది అంద ఇందక అన్నాడు కదా యహోవా అనేక మందిని నీకు ఇచ్చాను చాలదనుకుంటే నీకు ఇంకా ఎక్కువ మందిని ఇచ్చి ఉందును అని చెప్పేసి ఇదేనన్నమాట నాబాల భార్య అంతేకాదు మరియు దాబీదు ఎజ్రయేలు స్త్రీ అయిన అహీనో ఈ మూను పెండ్లు చేసుకునే వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండడు ఇంకా చాలా మందిని చేసుకుంటాడండి అయ్యగారు తర్వాత మంచి మనస్సు నెక్స్ట్ మగ పిల్లల్లో ఒక్కళ్ళని కూడా బతకనివ్వడంట ఓకే తర్వాత తల్లిని తండ్రిని ఘనపరిచేవాడు ఈ మత్తయి ముప్పై ఏడు ఉంది కదండి పది ముప్పై ఏడు దీని సంగతి చూద్దాం ఓకే సో ఎక్కడ ఇదిగోండి ఇది పదవ అధ్యాయంలో ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప చూపించమన్న యేసు ఇక్కడ మనుష్యుల ఎదుట ఎవడు నన్ను ఎరుగను అనును అంటే ఇప్పుడు నేనున్నానండి మీ అందరు ముందుగా చెప్తున్నా నాకు ఏసు ఎవడు తెలియదురా నేను యేసుని నేను నమ్మను అని చెప్పేసి ఏం చేస్తాడు పరలోక మందు నా తండ్రి ఎదుట అంటే ఇప్పుడు నేను ఏసు చెంప మీద కొట్టినట్టేగా కదా దెబ్బ బైబుల్ చదివి కూడా నేను యేసుని నమ్మల అంటే ఇండైరెక్ట్గా నేను ఏసు మీద ఒక దెబ్బ కొట్టినట్టే కానీ ఎడవ చెంప మీద కొడితే కుడి చెంప చూపించమన్న యేసు ఇక్కడ నేను తెలియదు అన్నాను ఆయన ఏం చేస్తాడు ఉన్న నా తండ్రి ఎదుట నేను నురుగునందును అంటే నువ్వు కూడా నాకు అంట తెలియదు అంటాను అంటున్నాడు పైన డిఫరెన్స్ ఏమైనా ఉందా చంప మీద కొడితే రెండు చెంపలు వాయిస్తున్నాడు అయ్యగారు నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చి తినని తలంచుకొడి ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు నేను రాలేదు ఖడ్గమే పంపడానికి వచ్చాడు సమాధానము కాదు ఓకే నాట్ పీస్ ఒక మనుషునికి వాని తండ్రికి తల్లిదండ్రులను ప్రేమించా శుద్ధపోస్త కామెంట్లు షికామని ఇదిగోండి ఏది తల్లిని తండ్రిని ఘనపరిచేవాడని చెప్పేసి అన్నాడు మరి ఏసు క్వైట్ డిఫరెంట్ అండి ఒక మనుష్యునికిని వాని తండ్రికి కుమార్తెకును ఆమె తల్లికి కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చదని విరోధం పెట్టినప్పుడు విరోధులను ఎవరన్నా ఘనపరుస్తారా అండి అయ్యా మీరు మీ శత్రువుని ఘనపరుస్తారా ఘనపరచరు మరి తండ్రికి కొడుక్కి విరోధం పెడితే కొడుకు తండ్రిని ఎలా ఘనపరుస్తాడు తల్లిని ఎలా గనపరుస్తాడు ఒక మనుష్యుని ఇంటి వారా అతనికి శత్రువులు అవుతారు ఇంట్లో ఇంట్లో వాళ్ళు శత్రువులు అయ్యారు ఇంకా ఘనపరుస్తారా ఎవరన్నా ఇంకొకళ్ళని ఘనపరచాలని ఇంకో చోట అంటున్నాడు జరిగిద్దా శుద్ధ కోసం ఆ కామెంట్లు చూపించాడు కానీ మరి దీని సంగతి ఏంటి అంతేనా తండ్రిని అయినను తల్లి నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఇంకా ఎక్కడ నుంచి గనపరచాలి కుమారుని నైనాను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు పాత్రత కాకపోతే ఆగిపోతుందా కాదు తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును అది సో మీకు తెలిసినా తెలియకపోయినా అయ్య కోసం మీరు చచ్చిపోవాలి ఇంట్లో వాళ్ళనైనా వదిలేయండి ఇంకా ఘనపరచడానికి ఏడు ఉంది ఇక్కడ బొచ్చు కాకపోతే ఇది నెక్స్ట్ అబద్ధాలు చెప్పనివాడు అని చెప్పేసి అన్నాడు ఇది జోక్ అండి ఓకే అబద్ధాలు చెప్పని వాడంటే ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను నేను ఇది ఇక్కడ ఉంది కదా సారీ నెక్స్ట్ది ఇది రోమీయుల పత్రిక అనమాట మూడవ అధ్యాయంలో ఏమంటున్నాడు దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యం వలన దేవుని సత్యము ప్రబలిన ఏడల నేను ఇకను పాపినేనట్టు తీర్పు పొందనేలా నేను అబద్ధాలే చెప్తున్నా కానీ నా అబద్ధం వలన గనక దేశ అంటే దేవుని సత్యం నేను అనుకుంటున్నాడు కదా క్రీస్తని లేకపోతే దేవుడికి సంబంధించింది దేవుడు క్రీస్తు ఒకటి కాదు సో దేవుని సత్యము అంటే ఏంటి ఆయన పంపించిన క్రీస్తు ప్రబలిన ఎడల నేను ఇకన పాపినట్లు తీర్పు పొందనేలా అని చెప్పేసి అంటున్నాడు అయితే ఏంటి నా అసత్యము వలన అని చెప్పేసి అంటున్నాడు గ్రాంట్ ఇస్తున్నాడు అండి ఇది రోమిల్లో ఫిలిపీన్లోకి వెళ్ళారనుకోండి అక్కడేమంటున్నాడు అయిననేమి ఒకట అధ్యాయంలో పద్దెనిమిది మిషచేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందును సంతోషిస్తున్నావు నాట్ విత్ స్టాండింగ్ ఎవ్రీ వే ఎవ్రీవే అంటే ఇది అది అని నిమిత్తం లేదు ఈ దారి ఆ దారి అని పని లేదనమాట నాట్ విత్ స్టాండింగ్ అంటే ఇంకా ఏదన్నా కానీ ఎవ్రీ వే ప్రతి మార్గములోనూ అది ప్రిటెన్స్ అవ్వనివ్వండి అంటే మిష లార్ ఇన్ ట్రూత్ అనమాట సత్యం కానివ్వండి ఏ పరంగా అన్నా కానీ మీరు క్రీస్తు ప్రకటిస్తున్నారు కదా పౌల్ దాన్ని సర్టిఫై చేస్తున్నాడు ఇక ముందు కూడా నేను సంతోషిస్తాను అంటున్నాడు అబద్ధం అని చెప్పకూడదు కదా అది సో ఇదొకటి నెక్స్ట్ది ఇరుమియాది గురించి కూడా చెప్పేశాడు మంచి మనసు అని చెప్పేసి ఇక ఈ విషయం మీకు తెలిసిందేనండి మత్తలోనే పదిహేనో అధ్యాయంలోకి వెళితే ఇక్కడ ఉంటుంది అనమాట ఉండండి చూపిస్తాను ఇది ఈ పదిహేనులోకి వెళ్తే కిందకు అనమాట ఈయన చాలాసేపు ఎమ్మడబడిద్ది ఎమ్మడబడ్డాక వీళ్ళు ఈయన చెప్తారు సో ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దాబీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దెయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసిన అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు ఓ సో మీరు ఆలోచించుకోండి పిల్ల యువతల వైపు బాగా బాధపడుతుంది ఇక్కడ కాపాడుతాడని చెప్పేసి ఎక్కడో ఉండే ఆమె ఏడకొచ్చింది ఆమె ఏ ఊరో ఏమో మనకు తెలియదు కానీ వచ్చిందన్నమాట ఎతుక్కుంటా అయితే ఈయన ఒక్క మాట కూడా బలకట్ల అప్పుడు ఆయన శిష్యులు వచ్చి సో ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా సో అయ్యా ఇందనే కేకలేస్తుంది మన పడతానే పంపించేయండి అని చెప్పేసి అంటే ఏసేమంటున్నాడు ఆయనందుకు ఆయన ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొక్కకు నేను పంపబడి లేదు అని చెప్పి చెప్తున్నాడు అరే ఆయన నన్ను పంపించాడు కదా నన్ను ఇక్కడికే పంపించారా మిగతా వాళ్ళ దగ్గరకు నన్ను పంపించలేదు నేను నశించిన గొర్రెల దగ్గరికే వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయుము అని అడిగాను అందుకైనా కా మొక్కినా కానీ ఎంత చెప్పినా కూడా ఏమంటున్నాడు పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని చెప్పేసి చెప్పాడు క్యాస్ట్ టు డాగ్స్ అండి పప్పీస్ కాదు తెలుగులో పప్పీస్ అని ట్రాన్స్లేట్ చేశారు డాగ్స్ అనమాట కువోన్ అని ఉంటుంది అక్కడ పదము సో ఓకే ఎనిహో కుక్క పిల్లలే అనుకుందాం ఇప్పుడు ఈయన రొట్టె ఎవరికి వెయ్యాలి ఈ అమ్మాయి కూతురికి వేయాలి ఈ స్త్రీ కణాను స్త్రీ కూతురికి వేయాలి సరే కణాను స్త్రీ కూతురు కుక్కపిల్ల అనుకుందాం అనుకుందాం మరి స్త్రీ ఏమవుతుంది కుక్కేగా అయ్యేది కుక్కకు పుట్టేదేగా కుక్కపిల్ల అది సో అప్పుడు ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి మొ పడు మొక్కలు తినును కదా మీరు తింటున్నారయ్యా పెద్దోళ్ళు కానీ మీ బల్ల మీద నుంచి పడ్డ మొక్కలు ఉంటాయి కదా వాటిని కుక్కలు తింటాయి కదా కుక్క పిల్లలు సో అని చెప్పినప్పుడు అందుకు యేసు ఆ మాట విని నీ ఆశ్ నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీవు అవునుగాక నీకు అవునుగాక అని ఆమెతో చెప్పిను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందిను సో స్వస్థ పరిచాడండి అయితే ఈమెనేమో కుక్క లేకపోతే ఈమె కూతురిని కుక్క పిల్లలా తీసుకోవాల్సి వచ్చిందన్నమాట ఇది మంచి మనస్సు రైట్ ఆ తర్వాత ఈ రోమేలు గురించి మాట్లాడేశాం కదా ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి ఎక్కడ చూస్తే పరమత సహనం కలిగిన వాడు కులమతాలకు అతీతుడు అని చెప్పేసి అన్నాడు పరమత సహనం లేకపోతే ఈ సహనం గురించి అండి వీటి సంగతి చూద్దాము ఇక్కడ ఇక్కడ చెప్పింది మందసం పడిపోతుంటే పట్టుకోవడం కానీ లేకపోతే అన్యులకు యుహోవ గోడారంలోనికి ప్రవేశం లేదు ఆయన కొండ మీదకి ఎవరు రాకూడదు ఇవన్నీ ఉన్నాయి ఇంతకన్నా దారుణమైన విషయం మీకు కూడా చూపిస్తాం పరమత సహనం అన్నాను కదా వేరే మతాలు పాటించేటోళ్ళు వాళ్ళ పట్ల సహనం ఎట్లా ఉంటుందో మీరు ఇక్కడ చూడండి సో ఎగిది ఇది కాదు ఇంకోటి అయ్యగారు ఇందాక కుక్కలు అన్నారు కదా ఆ కుక్కలతో పాటు ఇక్కడ మీకు ఈ అంజూరపు చెట్టు విషయం తెలిసే ఉంటుంది మొత్తం ఇరవై ఒకటిలో ఉంటుంది ఈయన త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టును చూసి అంటే ఈయన ఉదయం మందు పట్టణానికి వెళ్తున్నాడు అప్పుడు ఆకలి వేసింది అనమాట దారి పక్కనే ఒక అంజూరపు చెట్టు ఉంది దాన్ని చూసి దాని దగ్గరకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు అంటే అది అది పూజ ఆ కాసే కాలం కాదండి వేరే సువార్తలో ఉంటుంది దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికి నేను కాపు కాయకుందువుగాక అని చెప్పాను తక్షణమే ఈ అంజురాపు చెట్టు ఎండిపోయాను ఇది ఉపమానంగా చెప్పాడంటారండి కానీ ఉపమానంగా ఈయన చెప్పడం లేదు లిటరల్గా స్టోరీలో జరిగినట్టు చెప్పారు ఇక్కడ ఉపమానంగా కాదు సో ఈయన ఉపమానాలు అనేక చెప్పారనమాట ఒక తండ్రి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు లేకపోతే పెళ్లికి పిలిస్తే జనాలు బయట పిలిచిన వాళ్ళు ఎవరు రాకపోతే వచ్చిన వాళ్ళని ఆహ్వానించారు ఇంకా తైలపు స్త్రీలు ఉంటారు అనమాట దీపం పట్టుకునేటోళ్ళు వాళ్ళ గురించి ఇట్లా రకరకాల ఉపమానాలు చెప్పాడు అయినా చెప్పడం వేరీ లిటరల్గా జరిగిన స్టోరీ అనమాట ఓకే స్టోరీలో అయినా దాని కాలమంత అది కాసిద్ది దాని కాలం కాదు అది కాసేది అందుకని దాన్ని షపించాడు అనమాట అయ్యగారు ఇందాక కణాను స్త్రీ ఏ టైపో అదంతే సో ఇక్కడితోటైనా ఇంకోటి ఇదిగోండి ఇందాక ఎద్దుల బండి ఉంది కదా ఆ కథ అనమాట ఇది రెండు సమయాలు ఆరో అధ్యాయంలో వస్తుంది దావీది ఇజ్రాయల్లో ముప్పై వేల మంది షూర్లను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించి సైన్యములకు అధిపతి యుహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును ఆచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యుద్ధనున్న వారందరితో కూడా యహూదాలో నుండి ప్రయాణమైనను వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలులో అంటే గిబియాలోను గిబియాలోను అంటారు కదా ఆ గిబియాలోన్లు అంటే గిబియాలో ఉన్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయును అహ్యోయును ఈ ఆ కొత్త బండిని తోలారు ఎవరెవరు ఇద్దరండి ఇద్దరు కూడా అభినాదాబు కుమారులేనమాట ఈ అభినాదాబు ఇంట్లోనే మందసం ఉంది అంటే ఇంతకాలం ఈ మందసాన్ని చూసుకుని వీళ్ళే ఆ అహి అభినాదాబు ఇద్దరు కుమారులే ఈ బండిని ఎక్కారు బండి మీద మందసం ఉంది ఈ బండిని వీళ్ళిద్దరు తోలుతున్నారు దేవుని మందసము గల బండిని గిబియాలో నుండి అభినాదాబ్ గిబియాలోని అభినాదాబ్ ఇంటిలో నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచాను ఓకే సో అహ్యో ఈ దీని ముందర నడుస్తున్నాడు అనమాట ఓకే అప్పుడు దావీదును ఇజ్రాయేలీలందరూ వృక్షపు కర్రతో చేయబడిన నానా వితరమైన సితారులను స్వరమండముల మండలములను తంబురులను మృదంగములను పెద్ద తాళములను వాయించుచు యహోవా సన్నిధిని నాట్యమాడుచుండ్రి వారు నా కోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా ఓకే సో ఎడ్లకు కాలు జారింది ఉజ్జానేమో ఇదిగో ఇది పడుతుంది కదా అందుకని తిని పట్టుకున్నాడు మందసాన్ని వెంటనే యుహోవా కోపం ఉజ్జా మీద రగులు రెండు రకాలండి ఇక్కడ జరిగి ఒకటి జారిపోబోతంటే ఊతము కోసమని దగ్గరలో ఉన్న దాన్ని పట్టుకున్నాడు మీరు చూస్తూ ఉంటారు కదా సడన్గా మీరు పడిపోబోతుంటే దగ్గరలో ఉందో దాన్ని గ్రాప్ చేసుకుంటారనమాట మీరు వాలంటరీ రియాక్షన్ కూడా కదా అది కంప్లీట్లీ ఇన్వాలంటరీ రియాక్షన్ మీరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారండి సడన్గా కారు లేకపోతే బైక్ ఏదో సడన్గా మీ పక్క నుంచి వెళ్ళింది అనుకోండి ఒక్కసారిగా మీరు ఫ్రీజ్ అవుతారు మీరు టీవీలో చూస్తూ ఉంటారు ఎవరో బాగా పరధ్యాసలో ఉన్నప్పుడు పక్కనే చిన్న టపాకాయ పెట్టేది పేలినప్పుడు బాగా ఎత్తుని ఎరుతారనమాట కూర్చున్నోడు కూడా రిఫ్లెక్స్ అది ఇక్కడ కూడా బహుశా ఈయన కూడా జారుతంటే రిఫ్లెక్స్గా అట్లా పట్టుకుని ఉంటారు మీరు బస్సులో వెళ్ళేటప్పుడు గమనిస్తారు కదండి సడన్ టర్నింగ్ వేసినా సడన్ బ్రేక్ వేసినా ఎలా మీరు దగ్గరలో ఏదైతే దాని చేతులు అడ్డం పెట్టి ఆపుకుంటారో మీకు తగలకుండా ఎడ్లకు కాలు జారితే ఈయన కూడా అట్లా పొట్టుకుని ఉండొచ్చు ఇదొకటి రెండు ఈ పెట్టే పడిపోతుంది కదా అని ఈ పెట్టిన పొట్టుకొని ఉండొచ్చు ఏది కారణం చేతన్నా కానీ పెట్టిన పొట్టుకుంటే పెట్టి పడకూడదని పట్టుకున్నాడు లేదు ఈయన జారుతంటే రిఫ్లెక్స్గా బొట్టుకున్నాడు అంతేగాని దాని మీద కూర్చోలేదుగా సరదాగా బండి తోలుకుంటా అయితే ఏమైంది వెంటనే యహో కోపం ఉజ్జా మీద రగులుకొనేను అతడు చేసిన సమస్త అంటే తప్పును బట్టి దావీదు ఆ క్షణమందే అతన్ని సారీ దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడే దేవు అక్కడనే దేవుని మందసమున వద్ద పడి చనిపోయాను చచ్చాడు పరమత్సహనం ఓకే ఇంక అంతేకాదు మంచి మనస్సు అనమాట ఇంకోటి పొల్లల సంగతి మీకు తెలిసిన కదా ఇది సంఖ్యాకాండంలో వస్తుందండి సంఖ్యాకాండంలో పదిహేనవ అధ్యాయంలో వస్తుంది అనమాట ఇదిగోండి చూపిస్తాడు వాడు విశ్రాంతి దినం రోజు పొల్లలు ఏరుకుంటాడండి ఒకడు ఎవరు పని చేయకూడదు ఓకే ఇదిగోండి సో ఇజ్రాయీల్లో పుట్టిన వాడే కాని ఇక్కడంటే ఇదిగోండి ఇజ్రాయీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరు ఏరుట చూచిరి కట్టెలు అనమాట వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోష వద్దకును అహరోను వద్దకును సర్వ సమాజం వద్దకును వాడిని తీసుకుని వచ్చి వానికి ఏమి చేయవలనో అది విషదపరచబడలేదు కనుక వానిని కావలిలో ఉంచరు ఇటు తప్పించుకోకుండా పారిపోకుండా కాపలాలో పెట్టారు తర్వాత యహోవా ఆ మనుష్యుడు మరణశిక్షణ అందవలెను సర్వ సమాజము పాళెము వెలుపల రాళ్లతో వాడిని చంపగలదు అంటే చావగొట్టి చంపాలన్నమాట అని మోషయతో చెప్పాడు ఆజ్నిచ్చాడు యుహోవా కాబట్టి యుహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇదిగోండి ఆజ్ఞాపించినట్లు సమాజము పాళము వెలుపలికి వాడిని తీసుకొని పోయి రాళ్లతో వాడిని చావగొట్టి కట్టెలు ఏరుకున్నందుకు అది సో ఇదండి అయితే ఇంకా పరమత సహనం ఉంది కదా అది మీరు ఎక్కడ కనిపించిద్దంటే ఎజ్రాలో కనిపిస్తుంది అనమాట తొమ్మిదవ అధ్యాయంలో ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇజ్రాయిలీలను యాజకులను లేబీలను కనానీయులు హిత్తీలు పెరిజీలు యబూసీయులు అమ్మోనీయులు మోయాబీలు ఐగుప్తీయులు అమ్మోరీయులు అని జనములలో నుండి తమ్మును తాము వేరుపరుచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులను తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొని వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై ఉండరి అని చెప్పి వాళ్ళు మిగతా వాళ్ళు ఈ ఐగుప్తియులు పెరిజ్జీలు మోయాబీలు వీళ్ళందరూ చేసిన పనులే కాకుండా వీళ్ళ కుమార్తెలను అంటే వాళ్ళ కుమార్తెలను వీళ్ళకి పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కుమార్ కుమార్ అంటే కుమారులకు తీసుకుంటా అంటే అర్థమవుతుంది కదా వాళ్ళ అమ్మాయిలని వీళ్ళ కొడుకులకి ఇచ్చుకున్నారు అది జరిగింది సో ఇందుట్లో ఇంకా పెద్దలు అధికారులు అనేటువంటి ముఖ్యులుగా ఉన్నారంటే వెంటనే ఇది విని నేను అంటే ఎజరా ఆ సంగతిని విని నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డప వెంట్రుకలను పెరిగి వేసుకొని విభ్రాంతి నా కూర్చుండిని సో ఈయన యుహోవాకి ప్రార్థిస్తారండి తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఏమొచ్చింది రెజల్యూషను చూడండి ఇది పదో చాప్టర్కి వస్తే ఒక్క సెకండ్ ఇది లోడింగ్లో ఉంది అయితే ఉండండి ఇట్లా పెట్టేస్తే సో ఇది ఎంత చాప్టర్ చాప్టర్ నైను ఓకే పదో చాప్టర్ సో పదిలోకి వస్తే ఎజ్రా ఏడ్చు దేవుని మందిరం ఏమిట ఎదుట సాష్టాంగపడచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేశాను ఇజ్రాయీల్లో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని వద్దకు కూడ వచ్చి బహుగా ఎడవగా సో వీడేమంటున్నాడు ఏలాము కుమారుల్లో ఒకడగు ఎహుయేలు కుమారుడైన శకన్య ఎజ్రాతో ఇట్లన్ను మేము దేశమందుండు అన్యజనములోని స్త్రీలను పెండ్లు చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేస్తిమి అయితే ఈ విషయంలో ఇజ్రాయలీలు తమ నడవడి దిద్దుకొందురు అని నిరీక్షణ కద్దు దిద్దుకుంటారయ్యా అని చెప్పేసి ఏమన్నాడు కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదేమో అని చెప్పేసి నిబంధన చేసుకుంటారు నెక్స్ట్ ఇది జరిగినట్లుగానే వీళ్ళందరూ కలిసి ఆ ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయిస్తాడనమాట యజరా గారు ఓకే సో తర్వాత నెక్స్ట్ ఏమైందంటే మొత్తం ఇదంతా అందరినీ కూడతారండి మొత్తం అందరినీ తీసుకొస్తారు ఒక చోట కూడి గుమిగూడాలని మూడు దినమల్లోగా ప్రధానులు పెద్దలు చేసిన యోచన చొప్పున ఎవడైనా నువ్వు రాకపోయిన ఎడల వాని ఆస్తి దేవునికి ప్రతిష్ట ప్రతిష్ఠితం అవననియూ వాడు విడుదల నొందిన వారి సమాజంలో నుండి వెలివేయబడననియు నిర్ణయిస్తారు రాకపోతే మూడు రోజులు నిన్ను వెలేస్తానలో నీ ఆస్తి యుహోవాదైపోతుంది అని చెప్పేసి యోధావంశిస్తులందరూ బెన్యామీయులందరూ ఆ మూడు దినములలోగా ఎరూషలమునకు కూడి వచ్చి అది తొమ్మిదవ నెల ఆ నెల ఇరవైవ దినమున జనులందరూ దేవుని మందిరపు వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతిని తలంచుట వలన వణకుచుండ్రి అప్పుడు యాజకుడైన యజరా లేచి వారితో ఇట్ల నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇజ్రాయిలు అపరాధమును ఎక్కువ చేస్త్రీ కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యుహోవ ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఉండు అని చెప్పేసి వాళ్ళని తని తరిమేస్తారు స్త్రీలనే పిల్లల్ని తరిమేస్తారు తరిమేసి వీళ్ళు పాపం చేశారు కదా మరి దానికి ఏం చేస్తారు బల్లులు ఇచ్చుకుంటూ వస్తారు అన్నమాట కింద ఎవడెవడు పాపం చేశాడు అని చెప్పేసి పరమత సహనం అండి అన్య స్త్రీలంటా తరిమేశారు అది సో ఎట్లా యుహోవ గోడారంలోనికి నీకు ప్రవేశం ఉండదు అన్య స్త్రీలకు ఇక్కడ ఉండనివ్వలేదు తరిమేస్తా కానీ యుహోవా ఆపలేదు ఓకే అందుకే మనకి సువార్తలో ఇక్కడ చూపించాను కదా ఈ పదిహేను ఇట్లా కాకుండా ఏడవ అధ్యాయంలో ఒక మంచి వచనం ఉంటుంది మీకు అది చూపించేస్తా చూపించకుండా చెప్పొచ్చు వేషధారి ముందు నీ కంటిలోని దూలము తీసివేసుకోను అప్పుడు నీ సహోదరుని కంటిలోని దూలము తీ సారీ నలుసు తీసివేయుటకు నీకు తేటగా కనబడును అని చెప్పి ఇదిగోండి ఇక్కడే ఉంది థౌ హిపోక్రైట్ ఫస్ట్ క్యాష్ అవుట్ ద బీ మోట్ ఆఫ్ థై నోన్ ఐ అండ్ దెన్ షెల్ దౌ సీ క్లియర్లీ టు క్యాష్ అవుట్ ద మోట్ అవుతా అవుట్ ఆఫ్ థై బ్రదర్స్ ఐ అని చెప్పేసి ఇదేనండి సో ఇంత చెప్పింది ఎందుకంటే ఇక్కడ ఇతను చేసినట్లుగానే మీరు కూడా రెగ్యులర్గా బైబిల్ క్లాసెస్ వాటిని ఫాలో అవుతూ ఉంటే ఎక్కడ ఏముందనేది చాలాసార్లు రిపీట్ అవుతూనే ఉంటాయి రిపీట్ అయినప్పుడే గుర్తుంటాయి అనమాట మనకి ఇవన్నీ సో ఇట్లా మీరు వీటిని గుర్తు పెట్టుకుంటే తర్వాత మీ దగ్గరికి సువార్త శవార్త అని చెప్పి వచ్చినప్పుడు మీరు ప్రాపర్గా కౌంటర్ చేయగలుగుతారు ఉదాహరణకి ఇప్పుడు చూపించాను కదా ఏది ఇది కాదు ఇది ఏడో అధ్యాయం ఇట్లానే ఇందాక ఈ అంజూరపు చెట్టును చెప్పించిన చోటే ఒకటి ఉంటుంది అనమాట ఇరవై ఒకటిలోనే కింద పద్దెనిమిది పంతొమ్మిది అయి చూసామన్నమాట ఇప్పుడు కింద ఇరవై శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిది అప్పుడు ఏమంటున్నాడు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహ పడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దాన్ని నేను చేయటం మాత్రమే కాదు ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువుగా కాని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు అనమాట అంటే మీరు నిజంగా విశ్వాసం కలిగి సందేహం లేకుండా ఉంటే మీకు ఈ చెట్టుని ఇట్లా చేయడమే కాదురా కొండను చూసి సముద్రంలో పోయి పడమంటే పనిద్దేనే వస్తారు కదా ఇప్పుడు అందరూ వాళ్ళకి సింపుల్ టెస్ట్ పెట్టచ్చు కొండను కాదు ఈ బండను లేపని చెప్పి లేపలేరు డన్ అక్కడితోటి సో ఇట్లా మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది అందుకే ఇక్కడ నేను లైవ్లు కాకుండా చిన్న చిన్న బిట్స్ పెట్టడం కూడా మొదలు పెట్టాను అనమాట ఇట్లా సో ర్యాండమ్గా టాపిక్స్ తీసుకొని అప్పుడప్పుడు పెడతా ఉంటాను సో మీరు వాటిని ఇంకా మెయిన్గా బైబుల్ క్లాసెస్ కూడా ఫాలో అవ్వండి మీకు వచనాలు ఎట్లా ఉన్నాయి థియాలజీ అని చెప్పి మీకు అట్లా పాస్ అయ్యే కొద్దీ మీకు వస్తూ ఉంటుంది అనమాట మీకు కూడా జనరల్గా సో మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోగలుగుతారు అట్లాంటప్పుడు అందుకే ఈ సర్ప ఈ సర్ప సంతానం ఏది చెప్పినా ఓకే ఈ శిఖామణి అని చెప్పేసి ఉన్నారు కదా ఈయన ఇట్లాంటి వాళ్ళు ఏది చెప్పినా కానీ మీరు తేలిగ్గా మోసపోకుండా ఉండాలంటే మిమ్మల్ని మీరు నాలెడ్జ్ తోటి ఎంపవర్ చేసుకోవాలి అంతే అంతకుమించి మీకు వేరే మార్గము లేదు సో హోప్ కన్వే అయింది నేను చెప్పాలనుకుంటాను మెసేజ్ సో ఇంతసేపు పెడదాం అనుకోలేదు బట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి కాబట్టి లెంగ్త్ అయిందండి సో అంతే యోధులు పుడుతున్నారు ఇంకా పుట్టాలి ట్రూత్ గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాలి ఇంకా పవర్ఫుల్గా ఎందుకంటే ఇంత స్ప్రెడ్ అయిన దాన్ని కౌంటర్ చేయాలంటే ఒకళ్ళిద్దరి వల్ల అయ్యేది కాదు అనేక చోట్ల అనేక మంది కౌంటర్ చేస్తూ ఉండాలి అప్పుడే నిజం అనేది జనాల్లోకి తీసుకెళ్ళగలం లేకపోతే తీసుకెళ్లలేము సో అందుకని చెప్పి ఇంకా ఎక్కువ మంది రావాలి దీనికై ప్రత్యేకించి టైం పెట్టాల్సిన అవసరం లేదు కానీ చెప్పినప్పుడు కొంచెం ఫోకస్ పెట్టి వినండి కొంచెం ఆలోచించండి ఏం చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి సో అది సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక అంశంలో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి